Welcome to Mission the Traveler. Jalli Yesu. Unde address? Ikkane Siddipeta 17th ward Sarveshwara Temple opposite. ఈ పన్ను ఎన్ని రోజులు చేస్తున్నావు? 35 ఏళ్ళు చేస్తున్నావు. నేను ఆ కాలంలో కూడా చేసిండు. మట్టి ఎక్కడ నుంచి వస్తుంది? ఇప్పుడు మట్టి అవసరం షాపుల నుంచి పట్టుకొచ్చి ఏం చేస్తారు? మా దాన్ని డైరెక్ట్ గాలిచ్చి బంగారం తీసుకు. అంటే ఇది మామూలుగా నేను చేయొచ్చా పని? నేను నాకు చేస్తా పని. ఒక ఊరోళ్ళు ఒక ఊరిలో పని చేయరాదు. అంతే ఎవరు ఊరోళ్ళు వాళ్ళ ఊళ్ళో ఈ పని నేర్చుకోండి. ఇంత టైం పడుతుంది? అందా పడుతుంది. మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెల పడుతుంది. నెల రోజులు పని పడుతుంది. కంపల్సరీ డబ్బులు వస్తాయని మాత్రం గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. వచ్చిన అదృష్టం. నెల 10,000 పడతాయి, నెల 20,000 పడతాయి, నెల 30,000 పడతాయి, ఓ నెల ఏం పడకపోవచ్చు. పడకపోవచ్చు అంటే ఈ కాలము ఈ కాలం ఉందా? షాపులు చేయబట్టి మా పని అంత దెబ్బతింది. హౌస్ లోడ్ పని ఉంటే మాకు పని ఉంటది. చేసిన అమ్ముట్లో మాకేం పని ఉంటది? హౌస్ లోడ్ కూర్చొని చేస్తేనే మాకు పని. ఎగిరి పడితేనే మాకు పని. అన్ని జ్యువెలరీ షాపులు పెట్టివాడు చేసిన అమ్మినాక మాకేం దొరుకుతుంది? మరి జ్యువెలరీ షాపులు అన్నింటిలో 100% గ్యారంటీ ఉంటుంది. 100% గ్యారంటీ ఉండదు. ఏముండదు. అలా 65% బంగారం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఏముండదు. ఎవడన్నా గుడ్డలు అమ్ముండు ఉంటే జ్యువెలరీ షాప్ వాడు వస్తువు ఇస్తే 10,000 తక్కువ ఇమ్మను తులానుకో. క్యాష్ ఇమ్మను. వస్తువు ఎక్స్చేంజ్ కాకుండా క్యాష్ ఇమ్మను. అప్పుడు ఏర్పడుతుంది. 91.6 కేడీ ఏమంటాడు? అన్ని అంటాడు. నువ్వు పాతది ఒక 50 గ్రాముల నెక్లెస్ కొనుక్కొని వాని దగ్గరకు పోయి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, నాకు పైసలు ఇవి అని చెప్పు. వాడు పైసలు ఇస్తాడా, వస్తువు ఎక్స్చేంజ్ ఇస్తాడా తెలుస్తుంది మీకు. అదే హౌస్ లోడ్ కూర్చొని చేస్తే 85% నుంచి 88% ఉంటది. 1.90% కూడా ఉంటది బంగారం. అంటే నీ ఉద్దేశం ప్రకారం అయితే చేయించుకుంటే బెస్ట్. చేయించుకుంటేనే బెస్ట్. కానీ జనానికి ఏమనేది తెలుస్తలేదు. అంత గుద్దవలసిన లక్షాధికారి కొనుక్కుంటుండు. వాడు నాకు ఇచ్చి నాక వాపస్ ఒక డిజైన్ తెచ్చుకుంటాడు. 6 నెలలు వేసుకుంటాడు అని పెళ్ళాం. మళ్ళీ 6 నెలలు అయినాక నాకు ఇంకో డిజైన్ కావాలంటే ఇంకో డిజైన్ తెచ్చుకుంటాడు. కానీ క్యాష్ తెచ్చుకునే అవసరం ఏముంటది? ఉండదు. అట్లా వాళ్ళకి జనానికి తెలుస్తలేదు ఆ సంగతి. అంటే నీకు నీకేమో 8 సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నావు కాబట్టి నీకు అనుభవం ఉంది. నాకు తీసుకొచ్చి బట్టి పెట్టితే 65% వెళ్తుంది సొక్కని చేపిస్తే. ఇప్పుడు నేను చేసింది 88% వెళ్తుంది. మరి ఎందుకు ఇట్లా అందరు షాప్లకే పోవడం ఎందుకు కారణం? కారణం ఏంటంటే ఇక ఈ అందులో మిషన్ తో చేస్తారు ఆ డిజైన్. ఇక్కడ ఏమో వీళ్ళు చేయితో చేస్తారు. అవి చేయరాదు. చేయితో చేయరాదు. అది మిషన్ చేస్తుంది డిజైన్. ఆ డిజైన్ వీళ్ళకి చేయరాదు. హౌస్ లో వచ్చేటువంటి చేస్తుంది కానీ టైం బాగా పడుతుంది. ఒక్క నెక్లెస్ చేయాలంటే వాడు లలితోడు గాని చెన్నయ్యోడు గాని మలబారోడు గాని అమ్మే డిజైన్ చేయాలంటే ఒక్క హౌస్ లో అయినాక మినిమం 6 నెలల టైం పడుతుంది. 6 నెలల టైం పడితే 6 నెలల కైకిలు కట్టిస్తుందా? కట్టకపోతే 6 నెలలకు ఆయన ఎట్లా చేస్తాడు? ఆయన ఏం దీన్ని బతుకుతాడు? ఇప్పుడు మీలాంటి వాళ్ళకు ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది? ఏముండదు. మాకు అసలు మా పని ఉంటది. మా మేము ఇట్లా బంగారం తీస్తామని దేశానికి కాదు రాష్ట్రానికి కాదు ఎవ్వరి తెలియదు. దీన్ని జలగడు అంటారు. జలగడు కూడా పని అంటారు. జాబ్ ఇప్పుడు సిద్దిపేట ఎంత మంది ఉంటారు మీలాంటి వాళ్ళు? మేము ఒక 70 మంది ఉన్నాం. 70 మంది మేము స్టేట్ లెవెల్ లో ఇప్పుడు సంఘం పెడుతున్నాం. సంతోషం. తెలంగాణ రాష్ట్రం లెవెల్ లో సంఘం పెడుతున్నాం. నేను సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్. మళ్ళీ చెప్పు. మేము తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సంఘం పెడదాం అనుకుంటున్నాం. నేను సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్. సంఘం ఏ సంఘం అన్నావు? జలగడిగే సంఘం. జలగడిగే సంఘం. ఓకే. మరి మీకు మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి? ఇక ఈ సంఘం మొత్తం తెలంగాణ తరఫున మేము ఎప్పుడు సంఘం చేయలే. ఏ జిల్లాకి ఆ జిల్లాకే సంఘం పెట్టుకున్నాం. ఇప్పుడు తెలంగాణ అంతా తిరిగి అందరిని కలెక్ట్ చేసి అందరి ఆధార్ కార్డులు అందరి ప్రూఫ్లు తీసుకొని మరొక పని ఉన్నది, మరొక వృత్తి ఉన్నది అని గవర్నమెంట్ కు చెప్పి ఆ గవర్నమెంట్ నుంచి మేము ఏదైనా సాయం పొందాలనుకుంటున్నాం. ఈ పనికో గుర్తింపు కల్పించి మాకు ఐడెంటిటీ కార్డులు కావాలి. మేము ఊళ్ళో పొంటి పోతాం, రాష్ట్రాల పొంటి పోతాం, మహారాష్ట్ర పోతాం, కర్ణాటక పోతాం, బీదర్ పోతాం, బెంగళూరు పోతాం, బొంబాయి పోతాం, కల్కత్తా పోతాం. గుర్తింపు కార్డు కూడా మీకు ఇబ్బంది అయింది కదా? దాని గురించే ఇప్పుడు స్టేట్ లెవెల్ మా తెలంగాణ లెవెల్ లో సంఘం పెట్టి ఇవన్నీ చేద్దామని చూస్తున్నాం. దొంగన దూరం మరి సగం అయింది పని, ఇంకా సగం కాలే పని. ఇంకొక 6 నెలల టైం పడుతుంది. ఇక్కడ కార్యదర్శి వాళ్ళు సెక్రటరీ కార్యదర్శి జిల్లా ప్రభుదాస్. జిల్లా ప్రభుదాస్.
అంత ఈ పని చేసుకుంటోలే తమ్ముడే తమ్ముడే ఓకే అంతా ఇప్పుడు మీ 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 క్యాస్టులు ఇస్తారా వేరే వాళ్ళు ఇస్తారా నిన్న అన్ని క్యాస్టులు ఉన్నాయి సార్ గౌన్లోళ్ళు ఉన్నారు మాది వాళ్ళు ఉన్నారు మాలోళ్ళు ఉన్నారు బాపన్నోళ్ళు ఉన్నారు కోమటోళ్ళు ఉన్నారు తుర్కోళ్ళు ఉన్నారు అవసులోడు ఉన్నాడు కాపోడు ఉన్నాడు బలిజోడు ఉన్నాడు తెనుగోడు ఉన్నాడు ప్రతి ఒక్క క్యాస్ట్ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి మీ ప్రభుత్వం మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఒకమాట మేము ఏం కోరుకుంటున్నాం అంటే మాకు గుర్తింపు కావాలి మాకు ఏదైనా చేతి వృత్తులకో జయితి వృత్తులకో మేము అవసరం లోపల ఊడ్చిన డస్ట్ ఉంటది అది మాకు అమ్ముతారు వాళ్ళు బయట ఊడ్చుకుంది అయితేనేమో మాకుంటది లోపల ఊడ్చుకున్న దానికి రేటు కట్టి కొనుక్కోవాలి దానికి ఒక లోన్ లెక్క మాకు ఇస్తే ఆ లోపల ఊడ్చిన డస్ట్ కొనుక్కొని ఇంకా బేరం పెద్దగా చేసుకోవాలనుకుంటున్నారు బయట ఏం పడదలేదు లోపల ఆయన ఊడ్చి పక్కకు పెట్టుకుంటాడు ఆ పక్కకు పెట్టుకుని పైసలు ఇచ్చి కొనుకొచ్చుకోవాలి ఆరు నెలలకు గింత ఏడాది గింత అని పెట్టి కొనుకొచ్చుకోవాలి మీరు ప్రభుత్వం నుంచి ఎంత లోన్ కావాలనుకుంటారు మాకు మనిషికి ఒక 4-5 లక్షలు ఇస్తే మేము బేరం చేసుకోవాలనుకుంటున్నాం బయట ఏం దొరకలేదు ఇప్పుడు 5 లక్షలు వడ్డీలు ఎప్పుడు కావాలి 60,000 ఏమంట బంగారం అయిందో అప్పటి నుంచి మాకు పని లేదు బయట బంగారం పడతలేదు లోపల వాళ్ళు ఊడ్చింది కొనుక్కొని బిజినెస్ చేసుకోవాలని అనుకుంటున్నాం గుర్తింపు కార్డు ఉండాలి గుర్తింపు కార్డు ఉండాలి ప్లస్ మాకు లోన్లు ఇస్తే వడ్డీ లేని రుణాలు ఇస్తే వాళ్ళు లోపల ఊడ్చిన డస్ట్ మేము తీసుకొని అదొక బేరం లెక్క చేసుకొని అందులో లాభం వస్తుంది మాకు లోపల ఊడ్చిన దాంట్లో అయితే బంగారం ఖచ్చితంగా వెళ్తుంది మా కైకిలి పడుతుంది చేసుకున్న దానికి మాకు పైసలు దొరుకుతాయి చూసారా మిత్రులారా పేదల బతుకులు ఏ విధంగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయో తరతరాలుగా వీళ్ళు చేస్తున్న పనికి సరైన గుర్తింపు లేకుండా అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారం లేకుండా బాధపడుతున్నారు మరి వీరు కూడా ఒక సంఘం ఏర్పడాలని చెప్పి అదేవిధంగా ఏకీకృతమై వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇటువంటి కష్టతరమైనటువంటి పని చేయడానికి వాళ్ళు కేవలం ఒక రోజుకు ఒకరోజు 300-400 పడతాయి అదేవిధంగా ఒకరోజు 500 పడతాయి అది ఎప్పుడో మరి దాని మీద సరైనటువంటి ఒక ఎంత లాభం వస్తుంది పని చేస్తే ఇంత జీతం వస్తుంది ఇంత కూలి వస్తుంది ఒక జనరల్ ఐడియా ఉంటుంది కానీ అటువంటి ఏం లేదు ఇప్పుడు పని మొదలు పెట్టినా అంటే సాయంత్రం 10 రూపాయలు రావచ్చు రాకుండా పోవచ్చు అంటే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇవి ఉన్నటువంటి ఇంటి పరిసరాలన్నీ కూడా ఏ విధంగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయో ఇటువంటి పరిస్థితులు జీవిస్తున్నారు మరి వీళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంటి లోపల ప్రత్యేకమైనటువంటి ఒక కేటగిరీగా గుర్తించి ఇవ్వాలని కోరుకుందాం అదేవిధంగా 5 లక్షల రుణం ఏ విధమైనటువంటి వడ్డీ లేకుండా ప్రభుత్వం కల్పించాలి వీళ్ళకి సరైన గుర్తింపు కార్డులు ఇవ్వాలి మరి వీరికి పోరాటం సరైనటువంటి గుర్తింపు చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అందరికి పంపమని మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న ఏం చేస్తుంది చెప్పు నువ్వు ఇప్పుడు ఒకసారి తలకెత్తు అవసరం దుకాణం ముంగడ మట్టి తీసుకొచ్చి గాలి ఇచ్చి బంగారం తీసుకుంటుంది ఎంత టైం పడుతుంది దీనికి అంద ఎంత టైం పడుతుంది నీకు బంగారం చేతికి రావాలంటే 6-7 గంటల ప్రాసెస్ పడుతుంది నుంచి 7 గంటల ప్రాసెస్ పడుతుంది బంగారం చేతికి రావాలి నీ పేరు చెప్పండి నా పేరు ఏసు జల్లి ఏసు జల్లి ఏసు ఇది నువ్వే చేస్తున్నావా ఇక్కడ ఇక్కడ ముందు కూడా చేసిన వాళ్ళు ఎవరన్నా మా నాన్న చేసిండు మా అన్న చేసిండు 35 ఏళ్ళు నేను చేయవాడి అవునా మినిమం 500 పడతా అన్న మరి 100 రూపాయలు పడితే 5,000 పడితే 100 రూపాయలు పడితే 50 రూపాయలు కూడా పడితే అంతేనా మట్టి తీసుకొచ్చి గాలి ఇచ్చినాక లెక్క సరాసరి మాత్రం ఒక 500 పడతాయి సరాసరి 300-400 అయితే గ్యారంటీ గ్యారంటీ ఒక మనిషి మీద అంతే తప్పితే లాస్ట్ 500